అభయవి లాంఛనం సందర్భంగా ఈరోజు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మాజీ టీడీడీ చైర్మన్ సుధాకర్ అన్న గారికి కళాకారులకు ఈ చిత్ర నిర్మాతలకు దర్శకులకు నటులకు ముఖ్యంగా ఆడియన్స్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారాలు పదమూడు తారీఖు నాడు రిలీజ్ కాబోతుంది కానీ తొలుత హైలైట్ చూసినందుకే ఇంత అదిరిందంటే ముందలెట్లుటో సినిమా నాకు అర్థమైతలేదు ముఖ్యంగా ఏంటంటే ఒక చిన్న విషయం చెప్తున్నాం ఇంతమంది ప్రేక్షకులు ఈ సినిమాలో ఉండబోయే హైలైట్స్ని చూసి ఆ నటన చూసి ఆస్వాదించి ఆనందించాలని ఉద్దేశంతో ఇంతమంది వచ్చారు మేము రాజకీయ నాయకులు మీ మీటింగ్ పెట్టాలంటే మంది రావాలంటే మా ఇష్టం కష్టం చాలా కష్టం కాబట్టి నేను ఏంటంటే ఇందులో హీరో కానీ హీరోయిన్ కానీ ఎవరు కానీ నేను ఎందుకు తొలి సినిమా అనుకుంటా రాను రాను ఉన్నత స్థాయికి రావాలని కోరుకుంటాను ఎందుకంటే పెద్దలు ఇంతకుముందు పెద్ద నటించిన ప్రఖ్యాతిగా వచ్చిన ఎన్టీఆర్ కానీ నాగేశ్వరరావు కానీ వీళ్ళంతా తొలుత స్టేజ్ నాటకాలు వేసి నాగేశ్వరరావు స్టేజ్ నాటకాల మీద స్టేజ్ నాటకాలు వేసి సినీగా హీరో అయ్యాడు ఆ విధంగా మునుముందు వీరు కావాలని కోరుకుంటున్నాను అదేవిధంగా చాలామంది ఇప్పటికైనా గత రాజరిక కాలం నుంచి కూడా ఈ ఆటలు పాటలు అనేది తప్పక ఉండాలి కొంతసేపు ఎంటర్టైన్మెంట్ కొరకు ఆనందించ కొన్ని సందర్భాల్లో ఎన్నో సమస్యలు ఉంటాయి కానీ చూసి ఆనందించి జీవితం సుఖంగా గడపాలని ముఖ్యంగా ఆటలకు చాలా ప్రాముఖ్యత ఏర్పడింది కాబట్టి ఇవి ఈ రోజుల్లో టెక్నాలజీ పెరిగి ఇప్పుడు ఆన్లైన్లో కూడా మన గృహంలో మన ఇంట్లో సినిమా చూసుకునే అవకాశం కూడా ఏర్పాటు చేస్తున్నందుకు నేను ఆనందిస్తూ సంతోషపడుతున్నా అదేవిధంగా మీకు అందరి గురించి సినిమా యాక్టర్లకు ఉన్న విలువ మన రాజకీయ నాయకులకు కూడా తెలియదు తెలియదు అంతగా క్రేజీ లేదు వాళ్ళ మీద మన రాష్ట్రపతి అంటే ఎవరు తెలియదు లేకపోతే ప్రధాన రక్షణ మంత్రి ఎవరు అంటే కొద్దిగా అర్థం తెలియదు కానీ సినిమా యాక్టర్లు ఎవరు అంటే అందరి పేర్లు చెప్తారు యువకులు మొత్తం కాబట్టి అటువంటి ప్రాముఖ్యత లేకుంటుంది ఒక సినీ యాక్టర్ ఉంటే ఎంత అభిమానులు ఉంటారు ఎంతో అభిమానులు వాళ్ళకి మీటింగ్ పెడితే ఎంతో వేల మంది వస్తారు కాబట్టి అటువంటి అవకాశం మనకు దొరుకుతుంది అందులో ఈ సినిమా దినదిన అభివృద్ధి అయ్యి మంచి ఆదరణ పొంది మంచి లాభాల బాటలో పయనించాలని కోరుతూ సెలవు తీసుకున్నాను